మన ముగ్గురు కమిడియన్స్ పిలిచేద్దాం. ఓకే, ఈ రోజు వస్తున్న ముగ్గురు కమిడియన్స్ ఎవరో కాదు, విక్టరీ వెంకీ, ఫిడెల్ ఫనీ అండ్ ముక్కు అవినా. గరం గరం సిలక నన్ను కలికి నాకు కనక నీ అబ్బాజానే దెబ్బై పోయే పోతే పోగిందే. తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకుంటే ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది పెళ్లి, ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు? అవునువే, అందమైన హస్బెండ్ దొరికాడు. ఎవరిని చేసుకున్నావు ఇంతకీ? అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు కలిసాను నిన్ను. అవునే, దాని తర్వాత నేను ఫనీ ప్రేమలో పడ్డాము. నువ్వు ఫనీ గారిని చేసుకున్నావు? లేదు, నేను ఫనీ గారితో ప్రేమలో పడి వెంకిని చేసుకున్నా. అయినా ఏ మాటకో మాట చెప్పుకోవాలి. అప్పుడు స్కూల్లో నువ్వు ఎలాగున్నా గానీ పెళ్ళయ్యాక పిటపిటలు ఆడుతున్నావు, దీని బొంద. ఆయన నువ్వేం తక్కువనానే తెల్లగా నిగలగా ఆడుతున్నావు బొందది, రోజుకి 3 సార్లు మేకప్ వేస్తుంది. నీకు అప్పుడు పళ్ళు ఒంకరి దగ్గర కూడా ఇప్పుడు స్ట్రైట్ అయిపోయాయి. ఆపరేషన్ చేయించాడు మా హస్బెండ్. పిచ్చి మొక్కలు ఇప్పుడు కూడా పళ్ళు తోమదు. ఇదే టాపిక్, బయటికి ఒకటి లోపల ఒకటి, ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిసాక? ఎంత బాగుంది మీ పేరు లోపల. ముందేమో డ్రెస్సులు మార్చినట్టు మార్చేది బాయ్ ఫ్రెండ్స్ ని, ఇప్పుడు వీడైనా కన్ఫర్మా కాదు. బాగున్నావాని మీ అబ్బాయా? అచ్చు మీ హస్బెండ్ లాగానే ఉన్నాడు లోపల. ఫస్ట్ లవర్ రాజులాగా ఉన్నాడే వీడు కొద్దిగా. ఎంత బాగుందే మీ ఇద్దరు జోడి. దాని బొంద ఓరియో బిస్కెట్ ని వెనీలా ఐస్ క్రీమ్ ని చూసినట్టుంది. ఇప్పుడు వెంకీ చెప్తాడు. అబ్బా చెల్లె ఎంత బాగున్నావు తెలుసా, తూని బతుకు నువ్వు ఇంకా మారవానే. అబ్బా మీ ఆయన నిజంగా అచ్చ సినిమా లెక్క హీరో లెక్కున్నాడు. ఆ బాడక ఎప్పుడు నాయంబడే పడ్డారు. పెళ్ళి ఎప్పుడైందే? మొన్న అయిందా? అది పెళ్లి కాదు అనుకున్న, పెళ్లి కూడా అయిందా? మరి సెకండ్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిని చూసి ఎలాంటి ఎలాంటి విషయాల్లో జెలస్ గా ఫీల్ అవుతారు? వాళ్ళకి ఎఫైర్స్ ఉన్నాయని. అంటే ఛాన్స్ వస్తే దేవుణ్ణి అది కోరుకుంటావు, అబ్బాయిలకు మంచిగా అఫైర్స్ ఇస్తున్నావు మాకు కూడా ఇవ్వచ్చు అని. అర్ధరాత్రి పార్టీలకు తిరిగిను. అర్ధరాత్రి పార్టీలు చేసుకోవచ్చు కానీ మీరు చేసుకోలేరు. నాకు ఒక విషయంలో చాలా జెలసీ అవుతుందిరా మీకు. ఏంటది? నేను ఒకవేళ అబ్బాయికి పుట్టుంటే నాకు కట్నం వచ్చేదిగా. నీ దగ్గర నుంచి లక్షల లక్షల దౌరీ తీసుకునేదాన్ని. నెక్స్ట్, అబ్బాయిలు కోయెడ్ కాలేజ్ లో జాయిన్ అయినా కూడా ఏమన్నారు, అమ్మాయిల్ని ఓన్లీ గర్ల్స్ కాలేజ్ లో జాయిన్ చేస్తారు. నీ ఫేస్ లో ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది చెల్లెమ్మ. అబ్బాయిలు అయితే వైన్ షాప్ కి సిగరెట్ కొనుక్కోడానికి డేరింగ్ వెళ్ళాలి, బట్ అమ్మాయిలు వెళ్ళలేరు అట్లా. నెక్స్ట్, డిసెంబర్ 31 అని చెప్పి రోడ్ మీద ఇష్టపడినట్టు తిరుగుతారు, అట్లా రైట్స్ మాకు లేవు కదా. మొన్న డిసెంబర్ 31 లో పోలీసు వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళని పట్టుకురట. నేనేం చేసినా ఖచ్చితంగా జనాలు నవ్వుతారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు ముక్కు అవినాష్. మరి ఈ రోజు కూడా కామెడీతో పంచులతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు అవినాష్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారండి, ఆ ఫ్రెండ్స్ ని కాలేజీలో స్కూల్ ఎక్కడికి వెళ్ళినా అవాయిడ్ చేస్తున్నారు అందరు. పాపం వాళ్ళకి చిన్న వ్యాధి ఉంది, డిసీజ్. ఒకరికేమో ఎలర్జీ, టూ మచ్ ఎలర్జీ పాపం. ఆమెకుంది, నువ్వు దూరం రా. ఇంకొకరికేమో పాపం మొత్తం పెయిన్ అండి. ఏంటి మీ నెత్తిదాలు ఇంత కుప్పలు కుప్పలు ఉంటాయి?
పిల్లల దండులాగా పేర్ల దండు. ఇంకోరికేమో పాపం కంటిన్యూస్ గా నాగార్జున సార్ గా వచ్చి ఫ్లో వెళ్ళినట్టు చీమిడే మొత్తం. వాళ్ళు ఏం చేశారంటే, ఏంట్రా మనకి పరిస్థితి వచ్చింది, ఏ తప్పు చేశాను అరే అని చెప్పేసి ఒక రోజు ఒక పార్క్ వెళ్ళి కూర్చున్నాండి. ఈ రోజు మనకి నీకు ఎంత గోగుడు పెట్టినా గోక్కోవద్దు, నీకు ఎన్ని పేర్లు పోయినా పోని అసలు టచ్ చేయొద్దు, నీకు చీమిడ కాదని అలా చెన్నై ఫ్లడ్స్ వచ్చినట్టుగా హైదరాబాద్ ఫ్లడ్స్ రాని అని చెప్పేసి వదిలేశాడు. విపరీతంగా టైం అయిపోయింది, 1 అవర్ అయిపోయింది. ఫస్ట్ ఈ ఎలర్జీ వాడు ఒక ఐడియా వచ్చిన, రే మొన్న నాకు ఆగస్టు 22 బర్త్డే అయింది కదా, మా మమ్మీ నాకు మంచి కర్రీ వండి పెట్టిందిరా, నాకు చాలా ఇష్టమైన కర్రీ బీరేకా కర్రీ, మా మమ్మీ దాన్ని పొట్టేలా తీసింది చెప్పాలా, ఇలా ఫస్ట్ ఇలా పెట్టింది మిషన్ ఇలా పెట్టి తర్వాత ఇంకో బీరకాయ తీసిందిరా, ఈ పక్కలు మళ్ళీ ఇలా 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 తీసిందిరా, అమ్మా ఒక పెద్ద బీరకాయ ఉందిరా దాన్ని ఇలా పట్టుకొని ఇలా 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 మొత్తం పొట్టు మొత్తం తీసేసిందా. నెక్స్ట్ అంతేనా, మొన్న నా బర్త్డేకి మా మమ్మీ దగ్గర ఉన్న స్నానం చేపించింది తెలుసా, క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకొని మా మమ్మీ ఇట్లా చేతిలో పోసుకొని నెత్తి మీద పెట్టేసి ఇలా 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 అంటూ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి చీమిలు కాడుతుంది. ఏం చెప్పాలి, రే మా ఇల్లు కుక్కర్ పిల్ల ఉంది కదా, మా ఇంటి ముందు కదా మొన్న నరేంద్ర మోడీ ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు, మళ్ళీ పక్కెళ్ళి చంద్రబాబు నాయుడు కిందికెళ్ళి రాకెట్ పోయిందిరా. మా వెంకీ అన్న ఫనీ అన్న లాగా ఒక రోజు ఏంటంటే, ఫనీ అన్న వచ్చేసి చేతిలో ఇలా ఐస్ క్యూబ్ పట్టుకొని ఇలా చూస్తున్నాడు, దాని కూడా వదిలిపెట్టాడు. తింగర్ తింగర్ చూస్తున్నాడు. అప్పుడే వెంకయ్య అన్న వెళ్తున్నాడు, రే ఫనీ ఏం చేస్తున్నావురా అనక, అది ఏం లేదురా వెంకీ, గంట సేపు నేను చూస్తున్నాను ఈ ఐస్ క్యూబ్ లోకి వాటర్ లీక్ అవుతున్నాయి, ఐస్ క్యూబ్ కి బొక్క ఎక్కడ పడ్డానంట. వెంకయ్య అన్న వాడు మన ఫనీ అన్న, ఇద్దరు ఒక రోజు పంజాగుట్ నుంచి కుక్కట్పల్లి వెళ్ళాలి, బస్ ఎక్కేశారు, పంజాగుట్ ఎక్కేశారు, కుక్కట్పల్లి దిగేశారు, దిగేసిన తర్వాత కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఫనీ అన్న అంటాడు, రే వెంకీ ఏమని చెప్ప, ఏం లేదురా అయ్యో బాబాయ్ కండక్టర్ గారు ఎప్పుడెట్ ఫుల్ చేశాను రా అనక, ఎప్పుడెట్ ఫుల్ చేశావా ఇలా చేశారా, నా దగ్గర బస్ పోస్తుంది ఆయన టికెట్ తీసుకున్నాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండి, ఒక రోజు ఏంటంటే వాళ్ళ వైఫ్ ను చూడడానికి హస్బెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు, వాళ్ళ వైఫ్ వాళ్ళ బాస్ ఒళ్ళో కూర్చుంది, అమ్మ జీవితం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ ని బయట తీసుకొచ్చాడు, నువ్వు వెంటనే ఈ ఆఫీస్ దగ్గర జాబ్ మానే, నాకు నచ్చలేదు ఈ ఆఫీస్, ఏమైందండి ఏం చెప్పానే, కనీసం మీ ఆఫీస్ లో రెండు చీరలు ఉండవా, రెండు చీరలు ఉండవా. సుజాత మొన్న ఏమైంది తెలుసా, నేను షూటింగ్ నుంచి వెళ్తున్నాను ఇంటికి, వెళ్తున్నప్పుడు నన్ను ఒక రేప్ చేయడానికి వచ్చాడే, రేప్ అప్పుడు ఏం జరిగింది, ఏముంది నేను మేకప్ తీసిన వాటి బతికిపోయాను, మేకప్ తీసిన వాటి బతికిపోయాను. ఒక రోజు ఏమైందంటే మన ఫనీ అన్న చెప్పేశాడు, అరే వెంకీ వెంకీ నా బ్యాగ్ లో ఏ ఉన్నాయో చెప్పినావు అనుకో, నా బ్యాగ్ లో ఉన్న ఆపిల్స్ మొత్తం నీకు ఇచ్చేస్తాను చెప్పాడు. ఒరే నాకు తెలియట్లేదు రా ఫనీ, కొంచెం క్లూ ఇరా అని వెంకీ అని అన్నాడు, క్లూ అంటే ఆ నా బ్యాగ్ లో ఎన్ని ఆపిల్స్ ఉన్నాయో చెప్పినావు అనుకో, దాంట్లో ఉన్న 6 ఆపిల్స్ మొత్తం నీకు ఇచ్చేస్తాను చెప్పాడు. ఏదైనా టీవీ షోలో కంటెస్టెంట్స్ పడే టెన్షన్, జడ్జెస్ అండ్ యాంకర్ బిహేవియర్. ఫస్ట్ నేను కంటెస్టెంట్ అండి, నేను డాన్సర్ ని. అయిపోయింది పర్ఫార్మెన్స్, కంటెస్టెంట్ డాన్స్ చేశాడు, యాంకర్ వచ్చాడు, సూపర్బ్ సూపర్బ్ చాలా బాగా చేశాడు కదా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. రియల్లీ జడ్జెస్ నిజంగా అవినాష్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే రియల్లీ ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా 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 బాగా చేశాడు. మరి దీని గురించి మీరేమంటున్నారు, జడ్జ్ వచ్చేసి ఇలా ఇలా ఇలాంటి అయిపోతుందా, ఇది డాన్స్ డాన్స్ కాంపిటీషన్, ఇట్స్ నాట్ ఏ సర్కస్ యూనో, మేము ఇక్కడ ఏంటి పని పనులకు వచ్చి కూర్చున్నాం అనుకుంటున్నదా, అలానే అనుకున్నాను సార్. సో ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, షో ఏంటని షో ఇది, చాలా బాగా చేశావు, చాలా బాగా చేశాడు. అండ్ సార్ మీరు లేదురా, ఇప్పుడు లేడీ ఉంటది పక్కన సదా ఉంటది కదా తరుణ్ మాస్టర్ పక్కన. రైట్ అవినాష్, సీరియస్లీ దట్ వాస్ ఆసమ్ యునో, సెకండ్ మాస్టర్ మీరు చెప్పండి. Let's go, let's go, let's go, let's go.
రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈ రోజు నేను ఇది 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 ఇలా చేసానంటే, అండ్ ఇది కూడా ఇలా చేసానంటే దానికి కారణం మై గాడ్, మై దేవుడు నువ్వు కాకుండా. నిజంగా మీరు ఈరోజు మీ ఇద్దరు ఈరోజు స్థాయిలో కారణం నేనే. నువ్వు నువ్వు గెలుస్తావు అని నాకు తెలుసురా, మొత్తం బాడీతో పాటు నీ ముక్కు కూడా ఊగించి ఉంటాను. పల్లెటూరు వాళ్ళకి సిటీ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందంట. ఆ డిఫరెన్స్ ఏంటో మన ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఫిడెల్ ఫనీ. మామూలుగా నాకు కవిత అంటే చాలా ఇష్టం తెలుసా, ఇక తీత చిట్టి తీత లాభం లేదు. ఇక రాజకొచ్చిన రాజకొచ్చిన ఇప్పుడు చూడు, నువ్వు చెప్పకముందు నేను చెప్తాది. ఇప్పుడు ముందు అబ్బాయిలకు ఇష్టం ఫస్ట్ మా రవి గారి గురించి కవిత రాసిన మా దోస్తు జాన్ జిగ్రీ జబ్బా, వాడు కాదు ఎర్రి, వీడు యాంకరింగ్ తో నవ్విస్తాడు మరీ మరీ, అప్పుడప్పుడు పెడతాడు కిరికిరి అమ్మాయిల గుండెల్లో వీడికి జాగిరి, వీడు ఒక తుంటరి అమ్మాయిలు లేకపోతే వీడు ఒంటరి, వేసుకోడు బట్టలు లేకపోతే ఇస్త్రీ, పటాస్కే వీడు పెద్ద ముఠా మేస్త్రి. వీడి గురించి రాసి మా శ్రీముఖి గురించి రాకపోతే ఊరుకుంటారు. ఇక శ్రీముఖి గురించి ఇంకా మస్తు కత్తనాకు రాసిన, ఆ కాకి నలుపందం అప్పారావుకి స్మైల్ అందం, ఈ పటాస్కి శ్రీముఖి అందం. మన పటాస్ గురించి చెప్తే ఇక కామెడీగా సీరియస్ చెప్తా, అబ్బాయిలకి ఇష్టం కిస్, అబ్బా చీయండి అబ్బా పెట్టుకున్నట్టు అంత చీ, అబ్బాయిలకి ఇష్టం కిస్, అమ్మాయిలకి ఇష్టం అంకుల్స్ కి ఇష్టం ఇంట్లో మిస్సెస్, పిల్లలకి ఇష్టం కిస్ మిస్, అది మర్చిపోయినవరా. అరే నెక్స్ట్ అమ్మాయిలకి బిస్కెట్స్, అది నువ్వు ఇట్లా తొండి చేయవద్దు మన. ఓకే ఓకే సార్. తల్లులకి ఇష్టం పిల్లల స్మైల్స్, మా కన్వినెన్స్ కి ఇష్టం మీ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోలే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పల్లెటూరు సిటీ. సిటీలో ఒక వ్యక్తి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే మార్నింగ్ మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్, పల్లెటూరులో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. మార్నింగ్ 5 o'clock లేస్తాడు, లేచుడు లేచుడు ఏ దేంతో లేస్తాడు, సెల్ఫోన్. సిటీవాడా? సిటీవాడు. 10 సార్లు మోగితే అప్పుడు లేస్తాడు, లేచిన తర్వాత పాస్ మొహం వేసుకుని లేచేసి మొహం కడుగుతాడో కడగడు అనవసరం. వాడు ఇంతలా ఉండి తిని తినక ఇంత బుర్ర పెంచేసి ఇంతలా అయిపోయినాడు. వీడేంది ఏం పని పాట ఉండదుగా జాగింగ్ అని పొద్దున్న లేస్తాడు. లేచేసి కేబీఆర్ ఇంటి పక్కనే ఉంటుంది, దానికి పెద్ద స్టైల్గా నల్ల కలద్దాలు పెట్టేసి అక్కడ నుంచి అక్కడ కారులో వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి జాగింగ్ చేస్తాడు. ఎందుకు ఇదంతా నా రన్నింగ్ చేయొచ్చు కదా. వెళ్ళిన తర్వాత జాగింగ్ ఎట్లుంటుంది, ఒక్కొక్కడు ఒక్కోలా చేస్తాడు వీడు. ఏదో ముందు పోతున్న అమ్మాయిని పిలిచినట్టుంటాడు. సిటీ అయిపోయింది, ఇక పల్లెటూరు వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఉంటుంది మాస్ మొత్తం, దాంతో లేస్తాడు. లేవంగా ఎడిగిపోతాడు చెరువుగట్టుకు. వాళ్ళు లేచుడు లేచుడే ఇక చెంబు ఇట్లా చూసుకుంటున్నాడు, పోయి చెంబు పట్టుకుంటాడు. ఆడు ఎక్కడ పోతాడు చెరువుగట్టుకి, చెరువుగట్టుకి చెంబెందుకు, ఇట్లా నాలంటోడు అడిగిండు. కాక నాకు అర్థమవుతా ఎట్లా చెరువుగట్టుకు పోతున్నా కదా చెంబెందుకు. అరే పిచ్చోడా ఆ చెంబు చూస్తే దొడ్డుకు వచ్చిన గుర్తొస్తా అండి. ఇట్లా పోయేటోడు ఆడు ఒక్కడ పోతాడు అనుకుంటారా. ఓ యాదగిరి అరే ఏ రారా, ఏ నాకు వస్తలే ఫోన్, అబ్బా నిన్న నీకు రాలే రారా ఇవాళ రావా నువ్వు ఇంకోటి, ఓ బుల్లయ్య రారాదురా, ఏ ఫోరా నిద్ర వచ్చింది ఫో, ఏ వట్టినరా చూద్ద. పోయిన తర్వాత లుంగి పై కట్టి కడతారు అంతే, కట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళ డిస్కషన్లన్నీ ఇక్కడే మొదలు పెడతారు. ఊర్లో ఏమైతుంది ఏంది కథ ఆగు, మా రవి చెప్తాడు ఇక్కడ డిస్కషన్ ఏం పెడతాడు చెప్పరా. రవి ఒకవేళ డిస్కషన్ గురించి చెప్తాడంటే రవి కూడా పనిలాగా కూర్చోవాలి. నేను వెస్టర్న్ కమోడ్ చెప్పరా. అరే పులయ నిన్ను, అరే పులయ నిన్న నువ్వు నేను కలిసి పెళ్లికి వెళ్ళాం కదరా. అవునరా
అదేం పెట్టురా మనకి? పాలక్ పన్నీర్. అరే నువ్వు కూడా పాలక్ పన్నీర్ వేసిందో ఎర్రగొస్తున్నావు. ఏ ఇది మాట్లాడుకుంటారా రాలు? మన ముగ్గురు కలిసి వాడికి పల్స అరే ఆవాలు గసగసలు అడిగినట్లేదు. వాళ్ళు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే కూర్చొని అరే ఏం కాదు అది కాదు అది కాదు బాబండి అదే అంటేనే అవుతారు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, మా ఊర్లో ఒకడు ఉన్నాడు మేము పోతే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేటోడు. నయ్యం చాయ్ అందుకొని తింటాడు. వాటర్ సినిమాకి బయట నుండి వస్తున్నాయా? నువ్వు బయటకి వెళ్ళు, ఆడిషన్స్ కి పిల్లలు వచ్చారు. హీరో హీరో కావాలి నాకు. బాబు నేను హీరోనే బాబు. బాబు ధర్మం చేయండి బాబు. క్యారెక్టర్ లేని కబోదని బాబు. హీరో కాదు కానీ ఏదైనా క్యారెక్టర్ చేస్తావా? కుదరదు బాబు. హీరోనేనా? హీరోనే బాబు. ఓకే ఒక సీన్ ఇస్తా అజయ్. తాత చనిపోయాడు, ఎదురుంగి వచ్చి తాత చనిపోయావా చిన్నప్పటి నుంచి చూసుకున్నావు ఇంకా నువ్వు లేవా అని ఏడవాలి. అంతేగా రెడీ యాక్షన్. చిప్పెట్లు పట్టుకొచ్చాడు. అయ్యా తాత పోయినావా తాత? నువ్వు ఉంటే ఇద్దరం కలిసి అడుక్కున్నావు తాత. నీకు ఇది కాదు కానీ రొమాంటిక్ సీన్. హీరోయిన్ వస్తుంది చాలా రోజుల తర్వాత ఊరు నుంచి దిగింది. నువ్వు ఎంత మిస్ అయినావో ఆ హీరోయిన్ కి కళ్ళ ధర చెప్పాలి. ఒక ముద్ది అమ్మా, ఒక హగ్గి అమ్మా. రే రే ఈ బిచ్చప్ లెక్కలు కాకుండా క్యారెక్టర్ లో దిగురా. సినిమాలో నువ్వు శ్రీమంతుడివి హీరోవి. అవునా? ఇప్పుడు నాన్న దగ్గర డబ్బులు అడగాలి నువ్వు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ 100 rupees బెగింగ్ ప్లీజ్ బాబా. అందర్ బాహర్ అనే ఫీలింగ్స్ చాలా మందికి ఉంటాయి. మరి ఆ ఫీలింగ్స్ ఎలాగుంటాయి అంటూ మరో ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ బ్యాంక్. కొంతమంది లోపలికి ఏమనుకుంటారు బయటకి ఏమనుకుంటారు అంటే మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆమె బర్త్డే, ఆ బర్త్డే కి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుంది? రాజు ఏంటి దాని? ఈ రోజు ఏంటో తెలుసా? సండే. ఈ రోజు నా పుట్టినరోజు. సండే ఎట్లా పుట్టినావు? ఈ రోజు హాలిడే కదా. హ్యాపీ బర్త్డే. అలా కాదు, ఏదో నిచ్చు చెప్పాలి. గిఫ్ట్ లేదు. గిఫ్ట్ లేదన్నాడు ఎప్పుడైతే అన్నాడు అప్పుడు ఈవిలో స్టార్ట్. గిఫ్ట్ లేదా? నువ్వు మనిషివేనారా? లవర్ కు కనీసం గిఫ్ట్ కొనిలేడు. నీకెవరు రా నిన్ను లవ్ చేయమని చెప్పింది? నీలాంటి ఇంకొకసారి లవ్ అంటే చెప్పుతాను కూడా. బంగారం గిఫ్ట్ అని గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, లైలా మజ్ను తర్వాత బుజ్జి వెంకీ అని అనుకోవాలి తెలుసా? ఐ లవ్ యు బంగారు, ఐ లవ్ యు బంగారు. బాయ్ గర్ల్ ఫ్రెండ్ ఒక ముద్దివా. అమ్మా 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 నాకు సిగ్గు. నీకు సిగ్గా? అబ్బా సిగ్గున్న దాని అయితేనే రోజు బయటకు పోతుందారా? బయటకు పోతుంది నా బైక్ ఎక్కి రోరంతా తిరుగుతావా? అప్పుడేమైంది నీ సిగ్గు? బంగారం నాకు తెలుసు బుజ్జి నువ్వు ఎంత మంచిదా నువ్వు. భార్య భర్తని ఏమండి ఏంటే పండగ వస్తుంది, చీర చీర శాలరీ ఎక్కడ వచ్చింది? గాడిది కొడక పెళ్ళానికి చీర కొనియలే. నువ్వు మొగనివి, నువ్వు ఇంకా మొగనివా? నల్లమక్క పడ సావు నన్ను చెప్తలేంద్రా, నువ్వు చత్తే నేను ఇంకొంత నన్న సుఖంగా ఉంటా కదా. సావు గాయది కొడక. ఏమే చీర నాకు తెలుసండి మీరు ఎంత మంచివారు. ఏమండి మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని నా తాళి తీసి రోజు ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను తెలుసా? ఏమండి
మీరు ఎప్పుడు ఇలానే నూరేళ్ళు ఉండాలి, నేనే సుమంగళిగా పైకి పోవాలి. భర్త భార్యతో హేవే ఏంటండి పెగ్గేయమంటావా? పెగ్గేస్తావా? సిగ్గు లేదు అని అందింది అనుకో. నన్ను మందు తాగద్దంటావా? నీ అవ్వ సొమ్ము రాగినా, నీ అయ్య సొమ్ము రాగినా, నీ తమ్ముని సొమ్ము రాగినా నా కష్టం నేను తాగుతానా? నువ్వు వేసుకున్నది నా జీవితం సంక్రాగిపోయింది. ఇదిగోండి మందు గ్లాసు. నిజంగా నేను చేసుకోవడం నా అదృష్టమే. ఎన్నో నోములు, ఎన్నో పూజలు, వ్రతాలు చేసుకుంటే అందరికి హస్బెండ్స్ వస్తారు, కానీ నాకు మాత్రం భార్య నువ్వు వచ్చావు బంగారం. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ. ఏంట్రా నాకు సైకిల్ కొని బయటికి పోవడానికి పైసలు లేవురా? ఏమ్రా ముసలి గాడిది కొడక, పైసలు లేవా? ఎందుకు బతుకుతున్నావు రా? భూమి బుచ్చక ముందు బుచ్చిన చచ్చిపోతేంద్రా గాడిది? చచ్చేటప్పుడు మీద వేసుకొని పోతావా? తాతయ్య మనవడా. ఏంటంటే ఇదిగోరా సైకిల్. నువ్వు దేవుడివి తాతయ్య. మా నాన్న కోసం చేసిన ఇప్పుడు నా కోసం చేస్తాను. నువ్వు నా ఇష్యూ కూడా పోసుకొని వందేళ్ళు బతుకు తాత. ఇతనే నాకు రోజుకో సైకిల్ కొని తాత. మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫండ్ టాపిక్ ఇస్తున్నారు? ఛత్రపతి డైలాగ్ షఫీ చెప్తే ఎలా ఉంటుందో చెప్తారు. ఫస్ట్ షఫీ ఛత్రపతిలో ఒక చిన్న డైలాగ్ చెప్తాను. ఫస్ట్ అండ్ నీ అమ్మ కాదురా నా అమ్మ, నాకొక్కడికే అమ్మ. నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా తను ఇంకా నిన్ను గుండెల్లోనే పెట్టి దాచుకుంటుంది. ఇకపై చంపడం అంటూ జరిగితే తన గుండె నుండి చంపి నిన్ను చంపుతా. ఛత్రపతి బస్సా కోళ్ళ, వాడికి నాకు సంబంధం ఉంది, కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. సూపర్. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగడంటే కూడా నా అధికారం కోసం ఎగబడితే. ఈ డైలాగ్ ని షఫీ గారు చెప్తే విధంగా ఉంటది. వాడు పోతే నేను, నేను పోతే వాడు, వాడు వీడు కాకపోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే వాడిని పొస్సకోలా చేస్తా. ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు నాకు కావాలి. ఐ వాంట్ దట్ పొస్సకోలా. Okay, now time to announce the winners. అందరు వచ్చేసేయండి. Okay, మరి ఇవాళ పట స్పంచనామాలో బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు వందనా. బయటికి ఒకటి, లోపల ఒకటి, ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిసాక? ఎంత బాగుంది మీ పేరు. లోపల ముందేమో డ్రెస్సులు మార్చినట్టు మార్చేది బాయ్ ఫ్రెండ్స్ ని, ఇప్పుడు వీడైనా కన్ఫర్మా కాదు. Okay, with the same fun and comedy, మళ్ళీ రేపు వచ్చేస్తాం ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో.